తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కుల వివక్షత చూపిస్తున్నారని అగ్నికుల క్షత్రియులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ గ్రామంలో గతంలో ఒక ఉపాధ్యాయుడితో ఒకే పాఠశాల ఉండేది. అన్ని కులాల పిల్లలు ఈ పాఠశాలలోనే చదువుకునేవారు. నేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా అగ్నికుల క్షత్రియుల ఇళ్లకు కొద్ది దూరంలో ఉన్న మరొక గ్రామంలోని స్కూలుకు అగ్నికుల క్షత్రియ పిల్లలు మార్చారు. ఇటీవల కాలంలో నాడు నేడు నిధులు కేటాయింపుతో బ్రహ్మపురి గ్రామంలో స్కూల్ కార్పొరేట్ స్కూల్ గా మార్చడం జరిగింది. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక పాఠశాల, ఇతర అన్ని కులాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేయడంతో కుల వివక్షతకు దారితీసింది. విద్యాశాఖ అధికారులు గ్రామ పంచాయతీ సర్పంచ్ సూచనల మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ అగ్నికుల క్షత్రియ కుల సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పాఠశాల ఎదుట అగ్నికుల క్షత్రియులు ఆందోళనకు దిగారు. గత పూర్వం నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదండి. అందరూ అన్నదమ్ములో కలిసి మీ ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళం. అలాంటిది కొద్ది కాలంగా ఇక్కడ స్కూల్ వివాదం జరగటం, మీ మీడియా ఇక్కడ పిలవటం, ఎందుకంటే కొంతకాలంగా ఈ స్కూల్ రన్ అవుతుందండి, ఎలిమి స్కూల్గా అయిందండి. గత ప్రభుత్వం దీన్ని ఎలిమి స్కూల్ చేస్తే ప్రభుత్వం వారు చూసుకుని ఇప్పుడు ఏదైతే స్కూల్ కావాలన్నారో అక్కడ ఇక్కడ కూడా పరిశీలించి ఏదైతే స్కూల్కి జాగా సరిపోతుందో నిర్ణయించి ఈ స్కూల్ని ఎలిమెంట్ స్కూల్గా చేయడం జరిగింది. ఎలిమెంట్ స్కూల్గా రన్ అవుతుండగా తర్వాత మళ్ళీ అది రెండో స్కూల్ కావాలని కొంతమంది వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తోటతిరుమతులు గారిని అడగటం, ఆయన ప్రభుత్వ జీవనం కాదని మీరెవరు చెప్పడానికి నేను పంపించేయడం జరిగింది. పంపించేసిన తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ నుంచి అనధికారికంగా అండి ఆ స్కూల్ ఇవ్వకపోతే ఈ స్కూల్లో అటెండెన్స్ వేయించుకుని ఇక్కడ నుంచి 16-17 మంది పిల్లల్ని అక్కడ పెట్టుకునండి. ఎవరిని ఎవరైతే అక్కడ కులాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పెట్టుకునండి. ఇక్కడ నుంచి ఇప్పుడు స్కూల్ వీళ్ళు కుల విభజన లేదంటున్నారండి. లేనప్పుడు ప్రభుత్వం దీన్ని ఎంపిక చేసినప్పుడు 17 మంది పిల్లల్ని ఇక్కడ పంపాలి కదండి. పంపకుండా 16-17 మంది పిల్లల్ని అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి వంటలు పట్టుకెళ్ళి అక్కడ తినడం జరిగింది. ఈ అన్యాయం జరుగుతూనే ఉందండి. మేము అలాగే ఎప్పుడు వస్తుందో దీనికి అని చెప్పి ఎవరు కాపాడుతారు దీన్ని అలా చూసుకుంటూ వచ్చామండి. కొన్నాళ్ళ తర్వాత కరోనా వచ్చి స్కూల్ మూత అయిపోయిన తర్వాత మళ్ళీ తెరిచారు. రీసెంట్గా ప్రభుత్వం మారిందండి. మారిన తర్వాత నాడు నేడని పెట్టి మళ్ళీ ఆఫీసర్లను పంపించారు. అప్పుడు కూడా వాళ్ళు కావాలని అడిగారు. అడిగితే ఆఫీసర్లందరూ చూసి మళ్ళీ ఇదే స్కూల్ని నాడు నేడులో సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే ఇంచుమించు సుమారు 11-13 లక్షల దాకా ఇక్కడ డెవలప్ చేసి మొత్తం ఎన్ని మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇదంతా కూడా శృంగారం చేశారండి. బ్రహ్మాండంగా డెవలప్ అయిందండి. 100 మంది పైన పిల్లలు ఇక్కడ చదువుకునే అవకాశం ఉందండి. ఇంకో ఖాళీ స్థలం ఉంది. ఇంత అవకాశం ఉన్నప్పుడు ఆ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇంకా డెవలప్ చేసి దీని అవసరం అయితే క్లాసులు సరిపోతే పైన వేసుకుని డెవలప్ చేయడం పోగా ఇక్కడ స్కూల్ అవుతుంటే అక్కడ నుండి 10 మంది పిల్లలు పిల్లంకలు వేస్తున్నారండి. అక్కడ స్కూల్ వచ్చిందని దగ్గర మన పిల్లలు ఉన్న పిల్లలు వెనక తీసుకొచ్చి అక్కడ స్కూల్ పెడదామని అప్పుడు అక్కడ బెంచీలు లేవండి. అక్కడ జరుగుతుందండి ఇది. ఇది ఇప్పుడు స్కూల్ వచ్చి ఒక 4 రోజులు అయిందండి. వాళ్ళు జరగడం అంటే 2-3 ఏళ్ళుగా జరుగుతుంది. 2-3 సంవత్సరాలు అక్కడ పెట్టుకోవడం సెపరేట్ చేయడం అక్కడ కుదరదంటే మళ్ళీ వాళ్ళు పిల్లలకి పంపేయడం ఎలా జరుగుతుందండి. దీని మీద పై అధికారులకు ఎవరికైనా అది కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా రాలేదండి. ఎందుకంటే ఇలా విషయంలో రాజకీయాలు ఎందుకని చెప్పి అందరూ కలిసిమెలిసి పోతున్నాం అండి. రీసెంట్గా 4 రోజుల క్రితం స్కూలు శాంక్షన్ అయిందని చెప్పి స్కూల్ శాంక్షన్ అయిందని శాంక్షన్ అయినప్పుడు మమ్మల్ని పిలుస్తారు అనుకున్నాం. మమ్మల్ని ఎవరిని పిల్లలేదండి. అంటే భోజనాలు కూడా ఇక్కడ నుంచి అది అటెండెన్స్ చూస్తే తెలిసిపోతుంది. ఒక మేము అబద్ధం చెప్పిన అటెండెన్స్ లో సంవత్సరం కింద వెళ్ళి మనం అటెండెన్స్ చూస్తే తెలిసిపోతుంది. మరి వాళ్ళకి స్కూల్ ఎవరు చెప్తున్నారండి? విడిగా మాస్టర్లు ఇచ్చేవారండి. ఇక్కడ ఏమో 2-3 మాస్టర్లు ఇచ్చేవారండి ఫస్ట్. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2 మాస్టర్లు ఎక్కడ, 2 మాస్టర్లు ఎక్కడండి. మనం 4 రోజుల క్రితం మా వాళ్ళు అడిగారండి. మా పిల్లలు కూడా అక్కడ వచ్చేస్తానంటున్నారు. వాళ్ళు కలిసి చదువుకున్నారు, క్లాస్ ఉంటారంటే అది ఎలా కుదురుతుంది? సొలింగా సర్పంచ్ గారు అది ఎలా కుదురుతుంది? అవాస్త ప్రాంతం వచ్చింది, ఆ ప్రాంతం నుంచి మీ పిల్లలు. పేరు ఈశ్వరరావు అండి. నేను ఈ గ్రామ బ్రహ్మపురి గ్రామస్తున్నండి. సరే ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే స్కూల్లో చదువుకున్నామండి. ఇప్పుడు చిన్నతనం నుంచి కూడా ఎటువంటి కులభేదం అనేది లేదండి. ఇప్పుడు మళ్ళీ కులభేదాన్ని చిన్నతనం నుంచే రెచ్చగొట్టాలని చెప్పేసి కొన్ని విద్యార్థులు చేస్తున్నాయి. అవి చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల మనస్తత్వం మార్చాలనే ఉద్దేశంతో 2 స్కూల్ ఓపెన్ చేసి కుల విభజన జరుగుతుంది. అలా జరగకుండా మా డిమాండ్ ఒకటే స్కూల్ ఉండాలి, బ్రహ్మపూరికి. అది డెవలప్మెంట్ అయిన స్కూల్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇది మా డిమాండ్ అని, మా డిమాండ్ చేరుతారని నెరవేరుతారని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము సార్. మీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వానికి కూడా నమస్కారం అండి. మేము చేసేది ఏంటంటే నాడు నేడు కార్యక్రమం డెవలప్ అయిన స్కూల్ అండి సార్. ఇది ఇప్పుడు విభజన చూపిస్తున్నారు సార్. మళ్ళీ రాబోయే తరం కూడా పిల్లలు కూడా తరం కూడా మళ్ళీ ఇదే ఇలా క్యాస్ట్ పరంగా చూపిస్తారు కాబట్టి మా అన్ని క్యాస్ట్లో కూడా ఒక దుక్కునే ఉండాలని మేము మనం చేస్తున్నాం సార్.